हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो बरुन तग्गिंचडानिकी ओक सूपर टिप अनेदी वीडियो शेर चेस्तुन्नानु काबट्टी तप्पकुंडा वीडियोनी स्किप चेयकुंडा चूडंडी। दीनि गनुक मीरु तागिते खच्चितंगा मी बॉडीलो एक्कडैते कोव्वु अनेदी पेरुकुपोतुंदो आ कोव्वु मोत्तान्नि करिगिंचेसि चक्कगा स्लिम गा अवडानिकी अलागे नाजुग्गा तयार अवडानिकी చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట। చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమీ ఉండవు అన్నమాట। హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది, అలాగే బరువు కూడా ఈజీగా తగ్గిపోతారు। కనీసం మీరు నెలలో 5 కేజీల వరకు బరువు తగ్గడానికి ఇది చాలా బాగా యూస్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి। ఎందుకంటే బరువు అనేది ఎక్కువగా ఉన్నా సరే చాలా మంది పని చేయలేరు, నడుస్తున్నా సరే ఆయాసంగా ఉంటుంది, పొట్ట కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఈ టిప్ ని తప్పకుండా ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం। స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి, ఒక గ్లాస్ వరకు వాటర్ ని తీసుకోండి। తర్వాత మీరు మిరియాలని ఒక 10 నుంచి 15 వరకు వేసుకోండి। మిరియాల్లో ఏంటంటే ఫైటో న్యూట్రియెంట్ సమ్మేళనాలు ఉంటాయి, ఇవి మన శరీరంలో పేరుకున్న కొవ్వుని విచ్ఛిన్నం చేయడానికి అలాగే కొవ్వు పేరుకుపోకుండా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట। కాబట్టి బరువు పెరగకుండా రక్తనాళాల్లో అధిక కొవ్వు వచ్చే రక్తపోటు నుంచి కూడా మనల్ని కాపాడడానికి కూడా ఈ మిరియాలు అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి। కాబట్టి బరువు అనేది చాలా ఈజీగా తగ్గడానికి మిరియాలు చాలా బాగా యూస్ అవుతాయి। అలాగే మన ఒంట్లో ఉన్న ఏదైతే వ్యర్థాలు ఉంటాయో వాటిని అన్నిటిని కూడా బయటికి పంపించడానికి బాగా యూస్ అవుతాయి అన్నమాట। జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది, ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టడానికి కూడా మిరియాలు అనేవి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట। గొంతు నొప్పి కానీ తర్వాత తలనొప్పి అలాంటివి ఏమి ఉండకుండా నీరసం లేకుండా ఉండడానికి కూడా బాగా యూస్ అవుతాయి। నెక్స్ట్ మనకు కావాల్సింది దాల్చిన చెక్క అన్నమాట। దాల్చిన చెక్కని కూడా కొంచెం వేసుకోండి। దాల్చిన చెక్క అనేది బరువు తగ్గించడానికి చాలా బాగా యూస్ అవుతుంది, అలాగే మన ఒంట్లో ఉన్న కొవ్వును ఈజీగా కరిగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది। మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపించడానికి బాగా యూస్ అవుతుంది అన్నమాట। అంతేకాదు శరీరానికి కావాల్సిన తగినంత శక్తిని అందించడానికి కూడా బాగా యూస్ అవుతుంది, ఎందుకంటే చాలామంది బరువు తగ్గాలని చెప్పేసి తినడం మానేస్తారు కదా, అలాంటి వాళ్ళు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల నీరసం లేకుండా చక్కగా హెల్దీగా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట। కాబట్టి ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలను కూడా పోగొట్టడానికి దాల్చిన చెక్క అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। తిన్న త్వరగా జీర్ణం చేయడానికి అలాగే పొట్టని కరిగించడానికి చాలా బాగా యూస్ అవుతుంది, అలాగే ఆకలిని కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఈ దాల్చిన చెక్క అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట। కాబట్టి దాల్చిన చెక్కను మీరు కొంచెం వేసుకొని ఈ విధంగా వేడి చేసుకోండి। స్టవ్ని అయితే కనుక హైలో పెట్టుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట। కాబట్టి ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వెల్లుల్లిపాయలు అన్నమాట। ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసేసి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి। వెల్లుల్లి కూడా బరువును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది, మన శరీరంలో కొవ్వు అనేది పేరుకుపోకుండా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతుంది। దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేవి బరువుని పెరగకుండా చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించుతుంది, అలాగే అలర్జీలతో పోరాడుతుంది, ఇంకా శ్వాసకోశ సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాటిని పోగొడుతుంది, అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట। జీవక్రియలను కూడా మెరుగుపరుస్తుంది, ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టడానికి కూడా ఈ వెల్లుల్లి అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట। కాబట్టి ఈ విధంగా వేడి చేసుకోండి। ఇంకా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా డైలీ ఒక 1 అవర్ అయినా సరే ఏదో ఒక వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ లాగా మెట్లు దిగడం అనో లేదంటే కనుక స్కిప్పింగ్ చేయడం అనో లేదంటే కనుక డ్యాన్స్ వేయడం అలాంటివి ఏమైనా సరే చేస్తూ ఉంటే బరువు అనేది ఈజీగా తగ్గిపోవచ్చు అన్నమాట। ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల కొవ్వు అనేది పూర్తిగా కరిగిపోతుంది, చాలా ఈజీగా కూడా బరువు తగ్గుతారు, కాబట్టి దీంతోపాటు ఎక్సర్సైజ్లు కూడా చేయండి కన్ఫామ్గా। నెక్స్ట్ మీరు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి। పసుపు కూడా బరువు పెరగకుండా చూసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతుంది, జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది అన్నమాట, అలాగే శరీరంలోని కొవ్వుని కరిగించడానికి పసుపు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఇంకా ఊపిరితిత్తులను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అన్నమాట, ఇంకా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంకా ఏంటంటే యూరిన్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దురద వాపు అలాంటివి ఏమైనా ఉన్నా సరే వాటిని పోగొట్టడానికి అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది, రోగ నిరోధక శక్తిని కూడా
బాగా పెంచుతుందన్నమాట పసుపు ఇంకా పసుపుని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు కాబట్టి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మరిగించుకోవాలన్నమాట చూసారు కదా దీనికి ఒక 5 టు 10 నిమిషస్ అయితే గనుక టైం పడుతుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మనం ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియన్స్ అన్ని కూడా మన వంటింట్లో ఉండేవే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవన్నమాట చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ లోకి ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ ని మాత్రమే తీసుకోవాలి చాలా బాగా పనిచేస్తుంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు దీన్ని గనుక డైలీ ఒక గ్లాస్ తాగుతూ ఉంటే ఖచ్చితంగా ఈజీగా బరువు తగ్గొచ్చు అన్నమాట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా నేను ఒక గ్లాస్ లోకి అయితే తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు కావాల్సినవి ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అంటే గనుక వేపాకులు అన్నమాట వేపాకులు అనేవి ఒక రెండు వరకు తీసుకుంటే సరిపోతుంది దుమ్ముదులు ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే గనుక మీరు కొంచెం పేస్ట్ లాగా చేసుకునైనా సరే వేసుకోవచ్చు అన్నమాట ఒక రెండు అయితే సరిపోతుంది ఒకవేళ ఇంకా బాగా చేదు తక్కువగా ఉండాలి అనుకుంటే గనుక ఒకటి అయితే సరిపోతుంది అన్నమాట వేపాకు కూడా బరువును పెరగకుండా చేయడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట బరువుని ఈజీగా తగ్గించడానికి కాబట్టి వేపాకులు అనేవి లేత వేపాకులు వేసుకోండి ముదిరిపోయినవి కాకుండా లేత వేపాకుల్ని ఒకటి లేదా రెండు కట్ చేసుకునైనా వేసుకోండి లేదంటే పేస్ట్ లాగా చేసుకునైనా సరే వేసుకోవచ్చు బరువు అనేది ఈజీగా తగ్గొచ్చు కొలెస్ట్రాల్ మొత్తం కూడా పోతుంది అలాగే మన బాడీలో ఎక్కడైతే ఎక్స్ట్రా కొవ్వు అనేది ఉంటుందో ఆ కొవ్వు మొత్తాన్ని కరిగించేసి చక్కగా స్లిమ్గా అవడానికి వేపాకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ మీరు దీంట్లో కావాలనుకుంటే తేనెను కూడా మీరు ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి డయాబెటీస్ వాళ్ళు అయితే కనుక తేనెను స్కిప్ చేసేయచ్చు డయాబెటీస్ లేని వాళ్ళు అయితే కనుక తేనెను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట కన్ఫర్మ్గా యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా తయారు చేసుకునే డ్రింక్ మనం ఎప్పుడు తాగాలి అనుకుంటే మార్నింగ్ పరగడుపున బ్రష్ చేసిన తర్వాత దీన్ని ఒక గ్లాస్ తీసుకోండి దీన్ని తీసుకుని ఒక అరగంట గంట వరకు ఏమీ తినొద్దు తర్వాత తినొచ్చు ఈ విధంగా కనుక డైలీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ బాడీలో కొవ్వు అంతా బయటకు వచ్చేస్తుంది అలాగే దీన్ని తాగేటప్పుడు వాటర్ ఖచ్చితంగా ఎక్కువ తాగాలన్నమాట అంటే డైలీ ఒక 4 నుంచి 5 లీటర్లు తప్పకుండా వాటర్ తాగితేనే వేడి చేయకుండా ఉంటుంది అలాగే మంచిగా ఉంటుందన్నమాట కాబట్టి వాటర్ ఎక్కువగా తాగండి అలాగే ఎక్సర్సైజులు చేయండి అలాగే అన్నం కూడా లిమిట్గా తీసుకోవాలన్నమాట బాగా ఎక్కువగా తీసుకోకూడదు ఈవినింగ్ టైము మీకు భోజనానికి బదులుగా చపాతి అనో లేదంటే ఓట్స్తో చేసిన ఉప్మానో ఏదో ఒకటి తీసుకోవడం మంచిదన్నమాట నైట్ టైం అయితే కనుక ఈ విధంగా చేస్తూ ఉండి దీని కనుక తాగితే ఖచ్చితంగా బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కూడా బయటకు రావడానికి బాగా యూస్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి బరువు అనేది ఈజీగా తగ్గిపోతారు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ